సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఎల్బీ నగర్ నియోజకవర్గ బీజేవైఎం ప్రెసిడెంట్ గంగం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కాకడాల ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరాల శేఖర్జీ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని లేనిడల రాష్ట్రవ్యాప్త నిరసన ధర్నాలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహించడంలో గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. తెలంగాణ స్వతంత్ర దినం నిజాం నవాబుల యొక్క రక్తసిక్త పాలన నుంచి మొదటి బహుమంత్రి సర్దార్ పటేల్ నేతృత్వంలో మిలిటరీ యాక్షన్ తో తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి రోజు మహారాష్ట్ర గాని కర్ణాటక గాని వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో సెప్టెంబర్ సంబంధించిన వారు అధికారికంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఓట రాజకీయాల కోసం ముస్లిం సంతుష్టీకరణ విధానాల కారణంగా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం అనేది చాలా విచారకరమైన అంశం. వందల వేలాది మంది ప్రాణాలు ఒడ్డిన తర్వాత త్యాగాలు చేసిన తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన మనకు స్వతంత్ర దినంగా వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. ఆ సెప్టెంబర్ 17 సంబంధించినటువంటి అతిపెద్ద మారకాన్ని కట్టాలని చెప్పి కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కానీ లేకుంటే టూరిజం డెవలప్మెంట్ నుంచి కానీ మేము భారతీయ జనతా పార్టీ తరఫున చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా అని ఒక పెద్ద స్మారకాన్ని కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 100 ఎకరాల జాగా మీరు ఇవ్వండి, 500 కోట్లతో మేము యొక్క స్మారకాన్ని అద్భుతమైనటువంటి స్మారకాన్ని కట్టాం. తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో నిజాం వ్యతిరేక పోరాటంలో చనిపోయినటువంటి వేలాది మంది ప్రజల యొక్క పేర్లు వాళ్ళ యొక్క ఫోటోలు కూడా ఆ స్మారకంలో ఉండేటట్టుగా స్మారకాన్ని నిర్వహించాల్సి వస్తుంది. నిజాం వ్యతిరేక పోరాటం స్టోరీ ఏదైతే ఉందో శాఖలైలమ్మ కానీ కుమరం సంబంధించినటువంటి భీమ్ కానీ లేకుంటే షోయబుల్లా ఖాన్ కానీ ఇటువంటి దొడ్డి కొమరయ్య ఆ తర్వాత ఆర్య సమాజ సంబంధించినటువంటి నాయకులు ఆ తర్వాత ఆయుధ పోరాటాలు చేసి రజాకారులను ఇక్కడ తరిమివేయడం కోసం త్యాగాలు అర్పించినటువంటి అనేక మహాపురుషులు అనేక మంది త్యాగదండలు తెలంగాణ రాష్ట్ర స్వతంత్రం కోసం వారు ప్రయత్నం చేశారు. అటువంటి గొప్ప చరిత్రను తెలంగాణలో పాఠ్య పుస్తకాలలో కూడా పాఠ్యాంశంగా పెట్టాలా, స్మారకాన్ని నిర్మించాలా, దీని నుంచి మనం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఏ దేశమైతే ఏ రాష్ట్రమైతే తమ త్యాగదారులను గుర్తించుకోదో తమ యొక్క చరిత్రను గుర్తించుకోదో వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా సరిగ్గా ఉండదు. ఈరోజు ఉవైసీ సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ రోజు ఇదే రజాకారులకు ఇదే మజ్లిస్ ఇస్లాహాదీన్ ముస్లిం లీగ్కు వాళ్ళందరూ వారసులుగా ఉన్నటువంటి వారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉవైసీతో కలిసి ఎంఐఎంతో కలిసి ఈరోజు ఏవైతే వాళ్ళ యొక్క అలయన్స్ ఉండడం కారణంగా ఈరోజు తెలంగాణ స్వతంత్ర పోరాటాన్ని కేసీఆర్ గారు అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారు అనేక ఉపన్యాసాలను చెప్పారు, మేము నిజాం పరిపాలనకు సంబంధించినటువంటి ఈ యొక్క స్వతంత్ర పోరాటాన్ని తప్పకుండా మేము నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐతో ఆయన దోస్తు వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే అధికారంలోకి వస్తుందో వెంటనే మేము స్వతంత్ర దినాన్ని మేము ప్రకటిస్తాం, అధికారికంగా నిర్వహిస్తాం, అతిపెద్ద భవ్యమైనటువంటి స్మారకాన్ని నిర్వహిస్తాం. తెలంగాణ అమరవీరులను తప్పకుండా గుర్తు చేసుకుంటాం. లుహార్ తెలంగాణ అమరవీరులకు.